हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल धर्मास वर्ल्ड। फ्रेंड्स, एपी लो टीचर ला बदली लक संबंधी चाला कालों नुंची अभ्यर्थुलु एदुरु चूस्ता उन्नारु। अयिते प्रभुत्वं एप्पटिकप्पुडु दीनि मीद तत्सारं चेस्तू गडुवु पेंचुकुंटू पोतुंदि तप्प टीचर ला बदली लक संबंधी अडुगु मात्रं ముందుకు వేయటం లేదు। అయితే రీసెంట్ గా మరి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది। ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల బదిలీలను వచ్చే సంక్రాంతి సెలవుల్లో చేపట్టన ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు। విద్యార్థుల చదువులకు నష్టం కలగకుండా ఉండేందుకు బదిలీలను సంక్రాంతి సెలవుల సమయంలో చేపట్టాలని సీఎం జగన్ తనకు చెప్పినట్లు మంత్రి బొత్స వెల్లడించారు। బదిలీల విషయంపై చర్చించేందుకు పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మెట్ట కృష్ణయ్య అలాగే వైష్ణవ కరుణానిధి మూర్తి మంత్రి బొత్సను కలువగా పై విషయాన్ని వెల్లడించారు। అయితే మరో 2 నెలల పాటు బదిలీలను వాయిదా వేస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుందని పిఆర్టియు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు। మెర్జింగ్ జరిగి ఉపాధ్యాయులకు పదవంతులు ఇచ్చి నెలల సమయం గడిచిపోతున్నందున వెంటనే బదిలీలను చేపట్టాలని చెప్పేసి కోరారు। కాగా ఈ విషయంపై మరోసారి సీఎం జగన్ తో చర్చిస్తానని వీలైనంత త్వరగా బదిలీలు జరపమని కోరతానని అలా కాని పక్షంలో సంక్రాంతి సెలవుల్లో ఖచ్చితంగా బదిలీలు ఉంటాయని మంత్రి బొత్స స్పష్టంగా చెప్పడం జరిగింది। ఫ్రెండ్స్, ఇది మొత్తం ఏంటంటే టీచర్ల బదిలీలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న న్యూస్ ఫ్రెండ్స్। ఇదైతే ఈ వారంలోనే బదిలీలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది। అయితే రీసెంట్ గా మరి నిన్న మరి బొత్స సత్యనారాయణ గారు ఈ విషయాన్ని చెప్పారు। దీని మీద క్లారిటీ కోసం మరి మండే వరకు వెయిట్ చేయి ఉండాల్సి ఉంటుంది। మండే మరి సీఎం గారితో జరగబోయే మీటింగ్ లో దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది। త్వరలోనే మరి ఈ యొక్క బదిలీలకు సంబంధించినటువంటి జీవోలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంతా భావిస్తా ఉన్నారు। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ, ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ సో మచ్।